మమ్లో బీజేపీ రాష్ట్ర స్థాయి కోర్ కమిటీ మీటింగ్ ముగిసింది. అసెంబ్లీ ఎన్నికల కార్యాచరణపై రాష్ట్ర నేతలకు అమిత్ షా దిశా నిర్దేశం చేశారు. అనంతరం ప్రత్యేక హెలికాప్టర్ లో గనవరం ఎయిర్‌పోర్ట్ కు బయలుదేరి వెళ్ళారు. సభకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా కరస్పాండెంట్ మహేందర్ ఖమ్మం నుండి అందిస్తారు. మహేందర్, సభ ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? సభకి పూర్తి డీటెయిల్స్ ఏంటి? అనుశ్రీ, అనుకున్నట్లే బీజేపీ శ్రేణులు కూడా అన్న బీజేపీ సభ కూడా గ్రాండ్ సక్సెస్ అయ్యిందని చెప్పాలి. కోర్ కమిటీ మీటింగ్లో ప్రధానంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా కోర్ కమిటీ మీటింగ్లో ప్రధానంగా చర్చకు వచ్చినట్టు తెలిసింది. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 10 ఉమ్మడి జిల్లాలో ఏ జిల్లాలో ఏ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉన్న దానిపై కూడా అమిత్ షా చాలా నేతలు రాష్ట్ర సంబంధించి కోర్ కమిటీలో ఉన్న నేతల నుంచి కూడా పూర్తి వివరాలు కూడా అడిగి తెలుసుకున్నారు. ఎక్కడ గెలిచే అవకాశాలు ఏ నియోజకవర్గాల్లో ఉన్నాయి, అదేవిధంగా సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ ఏ నియోజకవర్గాలు ఉన్న దానిపై కూడా పూర్తిగా ఆరా తీశారు. అంటే మొత్తం పూర్తిగా రాష్ట్రంలో ఏ జిల్లాల్లో పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉన్న దానిపైన ఎక్కువగా దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. అదేవిధంగా గెలిపే లక్ష్యంగా రాబోయే రోజుల్లో ఇంకా పార్టీ నుంచి ఏ విధంగా సపోర్టు కావాలన్న దానిపై అంశాలపై కూడా వారితో నేతలతో కూడా అమిత్ షా చర్చించినట్లు తెలిసింది. అదేవిధంగా ఇటీవలే కాలంలో బీజేపీకి అంటే బీఆర్ఎస్ బీటీఎంగా ఉందనే ప్రచారం ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో దాన్ని తిప్పికొట్టే విషయంగా కూడా గ్రామ స్థాయిలో పల్లెల్లో కూడా పెద్ద సంబంధించి పార్టీ క్యాడర్ కూడా దీన్ని వెంటనే రివర్స్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేయాలి. బీఆర్ఎస్ అదేవిధంగా ఎంఐఎం కాంగ్రెస్ ఈ మూడు పార్టీలు ఒకటే అన్న ఒక మెసేజ్ను కూడా జనంలోకి తీసుకెళ్లాలని కూడా బీజేపీ సంబంధించిన రాష్ట్ర నేతలు కోర్ కమిటీలో ఉన్న నేతలు కూడా అమిత్ షా చాలా క్లారిటీగా చెప్పారు. దీన్ని బలంగా తీసుకెళ్తే మనకు తెలంగాణలో గ్రాఫ్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది, అధికారంలోకి రావడానికి స్కోప్ ఉంటుందన్న అంశాలు ప్రధానంగా ప్రస్తావనకు వచ్చాయి. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించి చేస్తున్న అవినీతిపై కూడా మొత్తం నియోజకవర్గాల వారిగా ఎండగట్టే ప్రయత్నం సంబంధించి చేయాలి. ఈ 100 రోజులు అనేవి చాలా కీలకం కాబట్టి 100 రోజుల్లో పూర్తిగా క్యాడర్ అంతా కష్టపడి పనిచేయాలి. కష్టపడి పనిచేస్తే ఖచ్చితంగా తెలంగాణలో అధికారంలోకి వస్తుందన్నది కూడా ఇక్కడ కోర్ కమిటీ మీటింగ్లో పాల్గొన్న నేతలు కూడా దిశానిర్దేశం చేశారు. దాంతోపాటుగా ఇతర పార్టీలకు సంబంధించి నేతల చేరికలపైన కూడా ఎక్కువగా దృష్టి పెట్టాలన్నది కూడా కీలకంగా కోర్ కమిటీ మీటింగ్లో పాల్గొన్న నేతలు కూడా చెప్పినట్టు తెలుస్తుంది. ప్రధానంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలకు సంబంధించి ఈ రెండు పార్టీలు అసంతృప్తితో ఉన్న కీలక నేతలను కూడా పార్టీలో చేర్పించుకుంటే పార్టీ బలోపేతం అవ్వడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం చేరికలు ఇటీవల కాలంలో కొంత తగ్గిన నేపథ్యంలో చేరికలకు సంబంధించి పెరిగితేనే రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందన్న మెసేజ్ జనంలోకి ఎక్కువగా వెళ్తుంది. దానివల్ల మనకు ప్లస్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నది కూడా ప్రధానంగా అమిత్ షా కూడా చర్చించినట్టు తెలుస్తుంది. మొత్తం వాళ్ళ ఆపరేషన్ 19 దానికి సంబంధించి దానిపై కూడా ప్రస్తావించారు. ఆపరేషన్ 19 సంబంధించి మొత్తం 90 స్థానాలకు సంబంధించి టార్గెట్గా ముందుకు వెళ్తే మనం 60 స్థానాలు గెలుపొంది ఖచ్చితంగా రాష్ట్రంలో అధికారంలోకి వస్తామన్నది కూడా ఒక ధీమా కూడా వారికి ఒక భరోసాను కూడా కోర్ కమిటీలో పాల్గొన్న నేతలు కూడా చెప్పడం జరిగింది. అందరూ కష్టపడి పనిచేయండి, తమ ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల తర్వాత ఏ పార్టీతోని బీజేపీకి పొత్తుండదు, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐ మూడు పార్టీలే కలుస్తాయి, దీన్నే మెసేజ్ని మాత్రం ఖచ్చితంగా నేతలంతా కలిసికట్టుగా ముందుకెళ్లాలి. ఎక్కడ గ్రూప్ గొడవలు అనేటివి కూడా పూర్తిగా గ్రూప్ గొడవలు నియోజకవర్గాల్లో ఉండొద్దు, జిల్లాలో ఉండొద్దు. గ్రూప్ గొడవలకు సంబంధించిన ఆ విషయాలను కూడా పార్టీ నాయకత్వం సీరియస్గా తీసుకొని ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించే దిశగా ముందుకు వెళ్ళాలి. గ్రూప్ గొడవలు ఉంటే పార్టీ కొంత బలహీన పడే అవకాశం ఉంటుంది. గ్రూప్ గొడవలను పక్కన పెట్టి పార్టీలో చేరికల మీదనే ఎక్కువగా దృష్టి పెట్టండి. ఇప్పటికే చాలామంది నేతలు బీఆర్ఎస్లో అసంతృప్తితో ఉన్నారు, టికెట్లు రాని వారు కూడా చాలామంది ఉన్నారు. వారు కూడా కాంగ్రెస్ వైపుకు చూస్తున్న నేపథ్యంలో వారిని బీజేపీ వైపు మళ్లించే విధంగా కీలక నేతలు రంగంలోకి దిగాలన్నది కూడా ఒక కొన్ని కీలక అంశాలు ప్రస్తావన తెచ్చిన నేపథ్యంలో పార్టీలో చేరికలపైన ఎక్కువగా అమిత్ షా కోర్ కమిటీ మీటింగ్లో నేతలకు దిశానిర్దేశం చేసినట్టు తెలిసింది. అదేవిధంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల గెలిపే లక్ష్యంగా కూడా ఏ విధంగా అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా కోర్ కమిటీ మీటింగ్లో నేతలకు కూడా సూచించారు అమిత్ షా. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ మహేందర్.